ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుపై జగ్గారెడ్డి అసత్య ఆరోపణలు చేయడంపై ఓయూ విద్యార్థి జేఏసీ మండిపడింది. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండి తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న హరీష్ రావుపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా జరగని సంగారెడ్డి అభివృద్ధి ఇప్పుడు జరిగిందని విద్యార్థి నేతలు తెలిపారు. జగ్గారెడ్డి ఎలాంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రికి ఇవ్వకుండానే ఇచ్చానని అబద్దాలు చెప్పడంపై మండిపడ్డారు. జగ్గారెడ్డి ఇప్పటికైనా హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు హరీష్ రావు వెన్నంటే ఉన్నారన్నారు. జగ్గారెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిన్న జగ్గారెడ్డి గారు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిపైన అనవసరపు మాటలు, సత్యదూరపు మాటలు, అసత్యాలు మాట్లాడడం జరిగింది. అసలు ఈయన నాయకుడే కాదన్నట్టుగా, ఆయన నోటికి ఏది వస్తే అది ఒక అనాగరికంగా మాట్లాడినటువంటి జగ్గారెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక హెచ్చరిక జారీ చేయాలనుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకైనటువంటి హరీష్ రావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కుడిభుజంగా పనిచేస్తూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి పనికి తూచా తప్పకుండా పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిపైన అనవసరపు అసత్యపు మాటలు మాట్లాడుతున్నటువంటి జగ్గారెడ్డి, మీరు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డికి మీరు చేస్తామన్న పనులు ఏవి చేయకపోగా ఆ ప్రాంతానికి ఇంకా వెనక్కి నెట్టేస్తూ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే సంగారెడ్డి యొక్క రూపురేఖలు మారడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి హరీష్ ముఖ్యమంత్రికి ఇచ్చేసి నేను ఇచ్చేసిన అని చెప్పేసి ప్రతిసారి మీడియా ముందుకు వచ్చేసి మీరు పిచ్చి పిచ్చి కూతలు కూసి మీ పబ్బం గడుపుకోవడానికో లేకపోతే రాజకీయ ఇమేజ్ పెంచుకోవడానికో మీరు చేస్తున్నటువంటి మాటలు మంచివి కావు. అదేవిధంగా మీరు సింగూరు నది జలాల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ నీళ్లు ఆ ప్రాంతానికి వచ్చి ప్రతి ఒక్కరికి నీళ్లు పోతున్నాయనే మాట మర్చిపోకూడదు. మీరు చేస్తున్నటువంటి అబద్ధపు అసత్యపు ప్రచారాలు ప్రజలందరికీ అక్కడ తెలుసు. మీరు ఇంత పెద్ద నాయకుడిని పట్టుకొని ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమకారులకే వెన్నుముక అయినటువంటి హరీష్ రావు గారిని పట్టుకొని మీరు మాట్లాడే మాటలు మంచివి కావు. నీవు మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీవు ఎన్ని రాజకీయ పార్టీలు మారినవి, నీవు ఒక పొలిటికల్ బ్రోకర్గా నీవు ఎక్కని పొలిటికల్ పార్టీ ఆఫీసు మెట్లేవి, నీవేదైనా ఒక పార్టీలో స్టాండర్డ్గా ఉండి ఏదైనా ఉన్నావా, నీ రాజకీయ అవసరాల కొరకు నీవెన్ని పార్టీలు మారినావో నీకు చూసి నిజంగా ఆ ఉసరవెల్లి కూడా సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే ముందు ఒక రాష్ట్ర మంత్రి పైన మాట్లాడుతున్న అసత్యపు మాటలు మాట్లాడకూడదు, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు, కొద్దిగా మంచిది కాదు. నీకు మేము హరీష్ రావు గారికి తోడున్నాం, ఉద్యమకారులమంతా తోడున్నాం, పార్టీ మొత్తం తోడుంది. ఒక రాముడికి కేసీఆర్ గారు రాముడు అయితే రాముడికి హనుమంతుడు ఎట్లనో హనుమంతుడిగా ఉన్నటువంటి హరీష్ రావు గారిపైన మాట్లాడడం మంచిది కాదు. మీరు ఇంకొకసారి మాట్లాడితే